ఆమె తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది, భార్యగా బాగోగులు చూస్తూ దాసీలా పనిచేస్తుంది, కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, అసలు స్త్రీ లేకపోతే సృష్టియే లేదు. కంటిపాపలా కాపాడే శ్రీమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మహిళలు ఎన్నో రంగాలలో పురుషులతో సమానంగా పురోగమిస్తున్నారు. ఎందరో మహానుభావులు భారతీయ సమాజంలో అనాదిగా ఉన్న దుష్ట సాంప్రదాయాలకు చరమగీతం పాడారు. పలు సంస్కరణోద్యమాల ఫలితంగా స్త్రీలు విద్యారంగంలో, ఉపాధిలో తమ ప్రతిభా పాఠవాలను చాటుకున్నారు. ఇప్పటికీ కొన్ని రంగాల్లో వారి భాగస్వామ్యం నామమాత్రంగా ఉందని చెప్పక తప్పదు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు ఆ మేరకు సమాజంలో నాయకత్వం వహించేందుకు తగిన అవకాశాలు లభిస్తున్నాయా అంటే ఆ ప్రశ్నకు నిరాశజనకమైన సమాధానమే వస్తుంది. నిత్యం మహిళల ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ ఉపన్యాసాలు చేసే ప్రధాన రాజకీయ పార్టీలు నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయంగా నిర్మించుకోగల ఉన్నత స్థితికి చేరుకొని స్త్రీశక్తి అంటే ఏంటో ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నారు. మహిళల స్థితిగతులు బాగుపడందే సమాజం అభివృద్ధి చెందదు. అన్నీ మారుతున్నాయి. మహిళల పట్ల ఉన్న ఆలోచన ధోరణి తప్ప ఎత్ర నార్యస్తు పూచంతే రమంతే తత్ర దేవత, అది సూక్తిగా మాత్రమే ఉండిపోయింది. దీనికి అర్థం ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని. కానీ దేవతలుగా కొలవాల్సిన శ్రీమూర్తిపై అత్యాచారాల సంస్కృతి నేటికీ కొనసాగుతుండడం మన దౌర్భాగ్యం.